ఒకసారి చూసేసి పిక్ వెళ్ళిపోదాం సబ్జెక్టులోకి. మామూలుగా అయితే కంప్యూటర్లో పార్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు చాలా వరకు చూసే ఉంటారు. ఒక కంప్యూటర్ అంటే మదర్ బోర్డు, ఇక్కడ మీరు చూస్తున్న కదా సర్క్యూట్, ఇది మదర్ బోర్డు అనమాట. మదర్ బోర్డు ఇది సిపియు అంటారు, లేదా ప్రాసెసర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సాకెట్లో దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఈ బాక్స్ ఉంది కదా, దీని అంతటిని ఏమంటారు, క్యాబినెట్ అంటారు. క్యాబినెట్ విత్ ఎస్ఎంపిఎస్, ఇది ఉంది కదా, స్విచ్ మోడ్ పవర్ సప్లై, ఏసీ పవర్ని డీసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. తర్వాత హార్డ్ డిస్క్, ఈ హార్డ్ డిస్క్లు ఇక్కడ ఎస్ఎస్డి ఉంది, మామూలు సాటా హార్డ్ డిస్క్ ఉంది. ఎస్ఎస్డిలో మీకు ఇక్కడ ప్లాటర్స్ ఉంటాయి, రౌండ్ ప్లేట్స్ ఉంటాయి కదా, దీన్ని ప్లాటర్స్ ఉంటాయి, రీటైడ్ హెడ్ ఉంటుంది. వీటికంటే ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఇట్లా చిప్స్ ఉంటాయి, మనకు ఇంటర్నల్ ఫోన్ మెమరీ లేదంటే పెన్ డ్రైవ్ ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆ విధంగానే చిప్ సెట్ ఉంటుంది. 10 times మామూలు సాటా హార్డ్ డిస్క్ అంటే ఈ హార్డ్ డిస్క్ ఫాస్టర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది గ్రాఫిక్స్ కార్డు, డివి డ్రైవ్, ల్యాండ్ కార్డు, సౌండ్ కార్డు, ర్యామ్. ఈ సౌండ్ కార్డు, ల్యాండ్ కార్డ్ అనేది గ్రాఫిక్స్ కార్డు, ఈ మూడు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. మదర్ బోర్డులో మామూలుగా యాక్చువల్గా ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ కార్డు, ల్యాండ్ పోర్టు, సౌండ్ పోర్ట్ కూడా అన్ని ఇన్బిల్ట్ చేస్తారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కోసం మనకు యూస్ చేస్తారనమాట. ఎక్కువ మనం ఓఎస్లు కానీ లేదంటే ఆటో క్యాడ్, సివిల్ మెకానికల్ సంబంధించినది లేదంటే గేమ్స్ సంబంధించినది యూస్ చేసేటప్పుడు ఈ గ్రాఫిక్స్ కార్డ్స్ అనేది యూస్ చేస్తారు. ఇది ర్యామ్ అనమాట. ర్యామ్లో డిడిఆర్ 1, 2, 3, 4, డిడిఆర్ 4 అనేది లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కీబోర్డు, మౌసు, మానిటర్, ఇది కంప్యూటర్ అని చెప్పుకుంటున్నాను. మీరు ఇంకా lit roll up to the